తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన రాడిసన్ పబ్ కేసులో పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. పబ్ మేనేజర్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పార్టీలో పాల్గొన్న మెగా డాటర్ నిహారికతో పాటు 148 మందిని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. డ్రగ్స్ కేసులో ఎవరిని వదిలిపెట్టబోమని హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ను డ్రగ్ అడ్డాగా మార్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపున తమ పిల్లలపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు బడాబాబులు. बंजारा हिल्स लो रेव पार्टी जरुगुतुंदन्न पक्का समाचारंतो टास्क फोर्स अधिकारुलु राडिसन ब्लू होटल लो दाडुलु निर्वहिंचारु. मेगा डाटा निहारिक बिग बॉस तेलुगु विजेता प्रमुख सिंगर राहुल सिप्लीगंज एंपीलु माजी एंपील पिल्ललु अड्डंगा बुक अय्यारु. तेल्लवारुझामुन 3 गंटलकु पोलीसुलु ई दाडुलु निर्वहिंचारु. समयानिकि मिंचि फुडिंग अंड मिंग पब नडुस्तुन्नट्लु अधिकारुलु गुर्तिंचारु. दीनिकि संबंधिंचि नलुगुरिनि पोलीसुलु अरेस्ट चेशारु. पार्टीलो पाल्गोन्न 148 मंदिनि गुर्तिंचि पोलीसुलु नोटीसुलु इच्चारु. पब लो टास्क फोर्स अधिकारुलु भारीगा ड्रग्स स्वाधीनं चेसुकुन्नारु. మింగ్ పబ్ లో కొకైన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశంతో కిటికీలోంచి 12 ప్యాకెట్ల డ్రగ్స్ ను యువతి యువకులు పడవేశారు. పబ్ యజమాని అభిషేక్ ఉపాలగా గుర్తించారు. అతను ఈటీవలే పబ్ ను లీజ్ కు తీసుకున్నాడని సమాచారం. ఫుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ కు డ్రగ్స్ సరఫరాపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్డింగ్ మింగ్ పబ్ వ్యవహారంలో నార్కోటిక్ అధికారులు రంగంలోకి దిగారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి చౌహాన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. డ్రగ్స్ ను గుర్తించేందుకు ప్రత్యేక పరికరాన్ని వినియోగిస్తున్నారు. ఫుడ్డింగ్ మింగ్ పబ్ లో క్లూస్ టీమ్ సోదాలు చేపట్టింది. ఇందులో డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. రాడిసన్ పబ్ వ్యవహారంలో బంజారా హిల్స్ పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ పబ్ పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. రాత్రి 3 గంటల వరకు పబ్ నడిచినా పోలీసులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తోంది. రాడిసన్ పబ్ వ్యవహారంలో పోలీసులు చర్యలకు దిగారు. బంజారా హిల్స్ సిఐని సస్పెండ్ చేశారు. ఏసీబీకి ఛార్జ్ మెమో ఇచ్చారు. విచారణ బాధ్యతలను జూబ్లీ హిల్స్ సిఐ రాజశేఖర్ కు అప్పగించారు. దీంతో సిఐ రాజశేఖర్ రాడిసన్ హోటల్ ను పరిశీలించి వివరాలు సేకరించారు. బంజారా హిల్స్ పిఎస్ కు నూతన ఇన్స్పెక్టర్ గా నాగేశ్వరరావు ను నియమించారు. ప్రస్తుతం ఆయన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. పబ్ లో ఆయన టీం డెకోయ్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ వ్యవహారాన్ని బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావు పై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డు కూడా ఉంది. డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరిని వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల దాడిలో దొరికిన 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని వీళ్ళంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ తెలిపారు. ఇక ఫుడ్డింగ్ మింగ్ పబ్ వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారని ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కోరారు. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారని పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. తన కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్ గా ఉందన్నారు నాగబాబు. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్ లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. Thank you. Thanks for your concern. తెలంగాణలో డ్రగ్స్ కు అడ్డాగా తయారు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు. తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగం అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు వాటిని అరికట్టలేకపోతున్నారని విమర్శించారు. డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులు ఏమయ్యాయని రాజసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణలో ఈ డ్రగ్స్ కల్చర్ ఎందుకు వస్తుంది? లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా. పట్టుకుంటారు, షో చేస్తారు, దాని తర్వాత
కట్టలు కట్టి పక్కా పాడేస్తారు. వాస్తవం అంటే నిజమైన పోలీసు వాళ్ళు డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలనుకుంటే, ముఖ్యమంత్రి గారు నిజమైన డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలనుకుంటే, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక మనిషి లోపల ఎన్నో నరాలు ఉంటుంది, ఒక్కొక్క నరం గుంజితే మనిషి పరిస్థితి ఏమైతే, అదేవిధంగా ఈ డ్రగ్స్ కోన కోన వరకు వెళ్ళాలి. డ్రగ్స్ అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి మీరు ఏం చేస్తా చేయండి, మేము సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే కొంతమంది వల్ల తెలంగాణ యువకులు లైఫ్ ఖరాబ్ కాకూడదు, పాడు కాకూడదు, అదే మా ఉద్దేశం. రాజధన్ పబ్ లేట్ నైట్ పార్టీపై కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. రాజధన్ లో బోత్రే పార్టీకి తన కుమారుడు వెళ్లాడని, అయితే డ్రగ్స్ పార్టీకి తన కొడుకు సంబంధం లేదన్నారు. కావాలనే తన కుమారుడిని ఇందులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. అసలు లేట్ నైట్ పార్టీలు జరిగితే వైఫల్యం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పబ్లు తెల్లవారుజాము వరకు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే పబ్బులన్నీ మూసివేయాలని అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాష్ట్రం బ్లూ హోటల్లో పబ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితమే దాన్ని అమ్మేశామని ఆమె స్పష్టం చేశారు. ఆ పబ్ తమదేనని, తమ కూతురు అక్కడ ఉందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు రాస్తున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. ఆ కథనాలను ఖండించిన రేణుకా చౌదరి, ఎవరైనా పబ్ వ్యవహారంలో తమ గురించి, తమ కూతురును గురించి ప్రస్తావిస్తే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.